హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ షాన్ రంజర రాజేష్. మిత్రులారా, 2023 జూలై 17వ తారీఖున, అంటే ఎందుకు డేట్ చెప్తున్నానంటే రేపొద్దున ఈ వీడియో వైరల్ అయిన తర్వాత ఏ సంవత్సరం జరిగిందో ప్రజలకు తెలియాలని చెప్పేసి 2023 జూలై 17వ తారీఖున తెలంగాణ సాంస్కృతిక అద్దం పట్టేటువంటి బోనాల జాతరలు, మరి మేడ్చల్ హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్నటువంటి మేడ్చల్ జిల్లా రావల్కోలు గ్రామంలో మర్రి మైసమ్మ బోనాల సందర్భంగా జరిగినటువంటి ఈ దుర్ఘటనని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. చాలా సందర్భాలలో అక్కడక్కడ దళితులపై జరుగుతున్నటువంటి దాడుల మీద మేము స్పందించి మాట్లాడుతున్నప్పుడు మాకే కుల వివక్ష ఉంది, మాకే మతం మీద ద్వేషం ఉందని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి చాలామందికి ఈ విషయం తెలియాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి చెప్తా ఉన్నాను. ఈ 17 చంద్రయాన్ 3వసారి అంతరిక్షంలోకి వెళ్ళి అక్కడ దాగి ఉన్నటువంటి రహస్యాలను ఛేదించే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో 2023 జూలై 17వ తారీఖున దళితుల బోనాలను అన్ని కులాలతో సమానంగా తీసుకురావద్దని చెప్పేసి అక్కడ దళిత మహిళలను ఆ బోనాలను ఆపేశారు. ఈ ఆపేసింది ఎవరు అంటే ఆ ఊరు వాళ్ళే. మిగతా కులస్తులందరూ కూడా వీళ్ళని చిన్న చూపు చూస్తూ వీళ్ళు దళితులు, వీళ్ళ బోనాలు అందరితో సమానంగా రావద్దు అని చెప్పేసి అక్కడ నిలిపివేస్తే ఆ మహిళలు బోనాన్ని రెండు గంటలు నెత్తిపోయి అలాగే పెట్టుకొని మోస్తూ ఉండి మరి ఆ వివక్షను అనుభవించినటువంటి ఈ సందర్భంలో మరి ఇక్కడ ఉన్నటువంటి హిందూ సంఘాలు, మనం అందరం కూడా సమానమని మాట్లాడుతున్న వాళ్ళందరూ ఎక్కడని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. మిత్రులారా, చాలామంది మాట్లాడుతుంటారు, లలిత్ కుమార్ గారు, చీకోటి ప్రవీణ్ గారు, మళ్ళీ ఆ హమారా ప్రసాద్ గారు, వీళ్ళందరూ ఇప్పుడు ఎటువైనరు తోటి దళితుల మీద హైదరాబాద్ పక్కనే జరిగినటువంటి వివక్ష మీద మీరు అందరూ స్పందించాలా? మనం అందరం వెళ్ళి ఆ గ్రామస్తులతో వాళ్ళకి క్షమాపణ చెప్పించి మనం అందరం సమానమని చెప్పి నిరూపిద్దాం, మీరు సిద్ధంగా ఉన్నారని సవాల్ వేస్తున్నా. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ షాన్ రంజర రాజేష్. మిత్రులారా, 2023 జూలై 17వ తారీఖున, అంటే ఎందుకు డేట్ చెప్తున్నానంటే రేపొద్దున ఈ వీడియో వైరల్ అయిన తర్వాత ఏ సంవత్సరం జరిగిందో ప్రజలకు తెలియాలని చెప్పేసి 2023 జూలై 17వ తారీఖున తెలంగాణ సాంస్కృతిక అద్దం పట్టేటువంటి బోనాల జాతరలు, మరి మేడ్చల్ హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్నటువంటి మేడ్చల్ జిల్లా రావల్కోలు గ్రామంలో మర్రి మైసమ్మ బోనాల సందర్భంగా జరిగినటువంటి ఈ దుర్ఘటనని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. చాలా సందర్భాలలో అక్కడక్కడ దళితులపై జరుగుతున్నటువంటి దాడుల మీద మేము స్పందించి మాట్లాడుతున్నప్పుడు మాకే కుల వివక్ష ఉంది, మాకే మతం మీద ద్వేషం ఉందని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి చాలామందికి ఈ విషయం తెలియాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి చెప్తా ఉన్నాను. ఈ 17 చంద్రయాన్ 3వసారి అంతరిక్షంలోకి వెళ్ళి అక్కడ దాగి ఉన్నటువంటి రహస్యాలను ఛేదించే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో 2023 జూలై 17వ తారీఖున దళితుల బోనాలను అన్ని కులాలతో సమానంగా తీసుకురావద్దని చెప్పేసి అక్కడ దళిత మహిళలను ఆ బోనాలను ఆపేశారు. ఈ ఆపేసింది ఎవరు అంటే ఆ ఊరు వాళ్ళే. మిగతా కులస్తులందరూ కూడా వీళ్ళని చిన్న చూపు చూస్తూ వీళ్ళు దళితులు, వీళ్ళ బోనాలు అందరితో సమానంగా రావద్దు అని చెప్పేసి అక్కడ నిలిపివేస్తే ఆ మహిళలు బోనాన్ని రెండు గంటలు నెత్తిపోయి అలాగే పెట్టుకొని మోస్తూ ఉండి మరి ఆ వివక్షను అనుభవించినటువంటి ఈ సందర్భంలో మరి ఇక్కడ ఉన్నటువంటి హిందూ సంఘాలు, మనం అందరం కూడా సమానమని మాట్లాడుతున్న వాళ్ళందరూ ఎక్కడని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. మిత్రులారా, చాలామంది మాట్లాడుతుంటారు, లలిత్ కుమార్ గారు, చీకోటి ప్రవీణ్ గారు, మళ్ళీ ఆ హమారా ప్రసాద్ గారు, వీళ్ళందరూ ఇప్పుడు ఎటువైనరు తోటి దళితుల మీద హైదరాబాద్ పక్కనే జరిగినటువంటి వివక్ష మీద మీరు అందరూ స్పందించాలా? మనం అందరం వెళ్ళి ఆ గ్రామస్తులతో వాళ్ళకి క్షమాపణ చెప్పించి మనం అందరం సమానమని చెప్పి నిరూపిద్దాం, మీరు సిద్ధంగా ఉన్నారని సవాల్ వేస్తున్నా. JBM, this is your Shandranjal Rajesh.